మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఎందుకు ప్రతి పొలిటికల్ పార్టీ మీద ఒక కమ్యూనిటీ ముద్ర పడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు తెలుసు ఆల్రెడీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం టీడీపీ అంటే ఒక కమ్యూనిటీ ముద్ర వైసీపీ అంటే ఒక కమ్యూనిటీ జనసేన అంటే ఒక కమ్యూనిటీ ఇలా ఒక ముద్ర పడిపోయింది అది ఒక మచ్చగా చూడాలా అది ఎక్కడ లోపం ఎక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేజర్ ఈ మధ్య కాలంలో మనం జనసేన పార్టీలో ఇలాంటి వ్యక్తి చూస్తున్నాం అంటే వాళ్ళు ఈగర్ గా మా కమ్యూనిటీకి పార్టీ లేదు మాకు అందుకే జనసేన పార్టీ ఉంది మేము హార్డ్ కోర్ తో పనిచేస్తాము అని ఇలాంటి వర్డ్స్ మనం వాడుతున్నారు వింటున్నాం కూడా బేసికల్ గా వీళ్ళు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటో చెప్పనా నేను జనసేన పార్టీ పెట్టక ముందు పిఆర్పి పార్టీ వచ్చింది పిఆర్పి పార్టీ రాకముందు ఒకసారి మీరు గమనిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కాపు బలిజ తెలగ ఒంటరి ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మటుకు ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ మినిస్టర్స్ కూడా ఉండడం జరిగింది ఎక్సెప్ట్ ఆఫ్ సీఎం అంటే సీఎం పదవి ఉంటేనే రాజ్యాధికారం అని అనుకోవడం మూర్ఖత్వం అండి అది ఫండమెంటలీ తప్పు సీఎం ఏమి చేయడండి సీఎం ఆల్సో వన్ ఆఫ్ ద క్యాండిడేట్ వీళ్ళందరూ మద్దతు ఇవ్వకపోతే హౌస్ లో సీఎం అవ్వడు ఆ బేసిక్ ఫండమెంటల్ వీళ్ళకి తెలియట్లేదు అయితే సీఎం చెప్పినంత మాత్రాన మినిస్టర్ వినాలని రూల్ ఏం లేదు అపోజ్ కూడా చేయొచ్చు కానీ వీళ్ళ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా అపోజ్ చేయకుండా డెవలప్మెంట్ చేయకుండా ఉండింది ఎవరు వీళ్ళే అంటే వీళ్ళ చెయ్యిని వీళ్ళే నరుక్కొని ఈ రోజు ఏమనుకుంటున్నారంటే నరికేశారని అపవాదాన్ని వేరే మీద వేసుకుంటున్నారు తప్ప వీళ్ళ పోర్షన్స్ లో ఉన్న మిస్టేక్స్ ని వీళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు సే ఎగ్జాంపుల్ పిఆర్పి గానీ జనసేన పార్టీ గానీ రాకముందు ఎంతమంది కాపులు ఎమ్మెల్యేస్ గా ఉన్నారు ఎంతమంది కాపులు మినిస్టర్స్ గా ఉండినారు ఎంతమంది పొలిటిసైజ్ ఉండినారు ఎంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉండినారని మనం గమనించుకోవాలి కానీ ఈ రోజు తీసుకుంటే గవర్నమెంట్ లో గానీ అపోజిషన్ లో గానీ కాపుల పర్సంటేజ్ చాలా తగ్గింది 2014 తర్వాత నుంచి ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళినా కూడా అంటే పిఆర్పి పెట్టిన టైం చూసినప్పుడు కూడా దాని తర్వాత మీకు పర్సంటేజ్ తగ్గుతూ తప్ప పెరుగుతూ రాలేదు అంటే పార్టీ ఉంది అని అనుకుంటున్నారు తప్పనించి నా వెనకాల వెళ్ళిపోయే వేల రూపాయలని నేను పట్టించుకోవట్లేదు వీళ్ళకున్న డ్రాబ్యాక్ అదే ఫ్రంట్ నుంచి వెళ్ళిపోయే ఒక గ్లాస్ నీళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నా కానీ నా బ్యాక్ న 1.5 చెంబు అంటే 2 చెంబులు నిండాలంటే మినిమం 2 చెంబుల నీళ్లు పడాలి ఒక పెద్ద మగ్గులో 1.5 చెంబు నీళ్లు పోతున్నాయి అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటే చిన్న చిన్న ఫండమెంటల్స్ ఇవన్నీ ఇవే పెద్ద లాజిక్స్ కాదు దీన్ని కూడా నేను ఎక్స్పర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఒక సైకాలజిస్ట్ అయ్యి ఉండి కన్సల్టెంట్ అయ్యి ఉండి ఇంత పెద్ద స్టడీ కూడా దీనికి అక్కర్లేదు ఈ చిన్న ఫండమెంటల్స్ నేను తీసుకుని ఈ రోజు నేను ఒక కన్సల్టెంట్ గా మారాను అనే విషయం కూడా మీకు కూడా నేను తెలియజెప్తున్నా కానీ ఇట్లాంటి విషయాలు కూడా మేధావులు వాళ్ళ దాంట్లో ఉన్నారంటున్నారు ఐఏఎస్ ఉన్నారంటున్నారు ఐపీఎస్ ఉన్నారంటున్నారు ఇంకా రకరకాల ఆఫీసర్స్ ఉన్నారంటున్నారు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఈ ఆఫీసర్స్ అందరూ మేధావులు అయ్యంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు ఎప్పుడో బాగుపడి ఉండేది అంటే అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి దేశం ఇలా ఉంది వీళ్ళు మళ్ళీ పొలిటిసైజ్ చేయడం అది ఎంత వరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ మనకు కావాల్సింది మేజర్ గా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని అందరూ పొలిటికల్ పార్టీస్ అంటే పాలిటిక్స్ అంటే పెద్ద పెద్ద డిక్షనరీలు తీస్తారు